Hello. ఈ వీడియోలో మనం రిపోర్టెడ్ స్పీచ్ డైరెక్ట్ ఇండైరెక్ట్ అనే ఒక గ్రామర్ టాపిక్ సంబంధించి కొత్త పాయింట్ని తెలుసుకుందాం. ఇంతకుముందు వీడియోస్లో మనం డైరెక్ట్ సెంటెన్స్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ సెంటెన్స్ అంటే ఏంటి, ఆ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, ఒక డైరెక్ట్ సెంటెన్స్ ఇండైరెక్ట్లోకి ఎలా చేంజ్ చేస్తారు, అప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకున్నాము. అయితే మ్యాక్సిమం ఇదే అడుగుతాడు మనకి, ఏ ఎగ్జామ్స్కి వెళ్ళినా సరే ఎక్కువగా ఇవే అడుగుతుంటారు. ఒక్కొక్కసారి ఇండైరెక్ట్ సెంటెన్స్ని డైరెక్ట్లోకి మార్చండి అని అడుగుతాడు. అంటే డైరెక్ట్ సెంటెన్స్ క్వశ్చన్ ఇండైరెక్ట్ ఆన్సర్ అయినప్పుడు ఒక్కోసారి ఆన్సర్ ఇస్తాడు. మన క్వశ్చన్ రాయాలి అంటే ఇండైరెక్ట్లో అడుగుతాడు క్వశ్చన్ ఇవ్వడమే, మనం డైరెక్ట్ సెంటెన్స్లోకి మార్చి రాయాలి. అది ఎలా చేయాలి ఏంటనే చూద్దాం. అంటే డైరెక్ట్ నుండి ఇండైరెక్ట్ను మార్చడం వరకు తెలుసుకున్నాం మనం. ఒక్కొక్కసారి ఇండైరెక్ట్ సెంటెన్స్ ఇస్తాడు, దాన్ని డైరెక్ట్ ఎలా మార్చాలనేది తెలుసుకుందాం. ఇది చేసేటప్పుడు సింపుల్గా మన కొన్ని లాజిక్స్, మన ఆలోచనలు, విచక్షణ దీన్ని ఉపయోగిస్తే సరిపోతుంది. కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఆలోచించాల్సి వస్తుంది అన్నమాట. సింపుల్ లాజికే బట్ కొంచెం జాగ్రత్తగా ఉంటే ఇది ఆన్సర్ చేయచ్చు. ఒక డైరెక్ట్ సెంటెన్స్ని ఇండైరెక్ట్గా మార్చడానికి మనం కొన్ని పాయింట్స్ అనుకున్నాం. ఎవరెవరితో మాట్లాడుతున్నారు, హూ ఈజ్ స్పీకింగ్ టు హోమ్ అని రాసుకోవాలి అని. ఓకే, తర్వాత వెర్బ్లో చేంజ్ చేయాలి అని, కామా కొటేషన్లు యాడ్ చేయాలి అని, కామా కొటేషన్లు తీసేయాలి అని, వాటి బదులు కన్జంక్షన్ రాయాలి అని, ఇలాంటివి మనం కొన్ని పాయింట్స్ చేసాము. ఇవన్నీ చేయడం వల్ల ఒక డైరెక్ట్ సెంటెన్స్ ఇండైరెక్ట్లోకి మారుతుంది అనుకున్నాం. అయితే ఇండైరెక్ట్ సెంటెన్స్ని డైరెక్ట్గా మార్చాలి అంటే ఏం చేయాలంటే, ఏవైతే మనం డైరెక్ట్ నుండి ఇండైరెక్ట్ మారినప్పుడు చేసామో వీటిని రివర్స్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఇప్పుడు కామా కొటేషన్స్ తీసాము డైరెక్ట్ నుండి ఇండైరెక్ట్ మారేటప్పుడు, అంటే ఇండైరెక్ట్లో కామా కొటేషన్స్ ఉండట్లేదు, డైరెక్ట్లో ఉంటుంది. అంటే ఇండైరెక్ట్ నుండి మనం డైరెక్ట్గా మార్చేటప్పుడు కామా కొటేషన్స్ యాడ్ చేయాలి. మామూలుగా అయితే తీసేసాం కదా, ఇప్పుడు రివర్స్ చేయాలి అంటే యాడ్ చేయాలి. సో అలాగా డైరెక్ట్ నుండి ఇండైరెక్ట్లో మార్చేటప్పుడు ఏవైతే పాయింట్స్ మనం చేసుకుంటూ వచ్చామో వాటిని రివర్స్లో చేసుకుంటూ వెళితే ఒక ఇండైరెక్ట్ సెంటెన్స్ డైరెక్ట్ అయిపోతుంది. ఏంటో పాయింట్స్, ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎవరెవరితో మాట్లాడుతున్నారో రాసుకుంటాం. ఇది డైరెక్ట్ టు ఇండైరెక్ట్లో కూడా ఇదే వచ్చింది, సేమ్ రివర్స్లో రాసినా అవే రాస్తున్నాం. ఓకే, ఏం రాయమన్నారు, ఎవరెవరితో మాట్లాడుతూ రాసుకోండి అన్నారు. క్వశ్చన్లో కూడా అదే ఉంటుంది కదా, సో క్వశ్చన్లో కూడా అదే ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ కూడా ఎవరెవరితో మాట్లాడుతున్నా అనేది రాస్తాము, ఇందులో చేంజెస్ ఏమీ ఉండదు. నెక్స్ట్ ఏం చేస్తాం, సెకండ్ పాయింట్ ఏం చేసి మనం సే అని కానీ సేస్ అని కానీ, సెడ్ అని కానీ సెడ్ టు అని కానీ, సేస్ టు అని కానీ ఉంటాయి, ఇవి ఉంటాయి అన్నమాట. ఇది డైరెక్ట్ సెంటెన్స్లో ఎవరెవరితో మాట్లాడుతున్నారు ఆ రెండు పేర్ల మధ్యలో సే అని కానీ సే టు అని కానీ, సేస్ అని కానీ సేస్ టు అని కానీ, సెడ్ అని కానీ సెడ్ టు అని కానీ ఉంటుంది. ఇజంటెడ్ వాటిని మనం రాసుకోవాలి డైరెక్ట్లో. ఇండైరెక్ట్లో ఎలా ఉంటుంది, ఆస్కర్ అని కానీ రిక్వెస్టర్ అని కానీ ఇలా మారుస్తాం కదా దీన్ని. సో దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళిపోవాలి మనం. వెనక్కి తీసుకెళ్ళిపోతే జనరల్గా కామన్గా వాడే వర్డ్స్ ఏంటంటే సే లేదా సేస్ లేదా సెడ్ లేదా సే టు లేదా సేస్ టు లేదా సెడ్ టు, టెన్స్ని బట్టి మారుతుంటుంది, సబ్జెక్ట్ని బట్టి చేంజ్ అవుతుంటుంది అంతే. ఓకేనా, ఇవి రాసుకుంటాం మనం. జనరల్గా కామన్గా అవే వస్తాయి డైరెక్ట్ సెంటెన్స్లో. వాటిని ఇండైరెక్ట్లోకి మార్చేటప్పుడు మనం రిక్వెస్టెడ్ అయినా, ఇన్స్ట్రక్టెడ్ అయినా, సజెస్టెడ్ అయినా, క్వశ్చన్ అయినా, ఆస్కర్ అయినా మార్చుకుంటాం అనమాట, టోల్డ్ అయినా మార్చుకుంటుంటాం అనమాట. సో అది సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ ఏం చెప్పారంటే, అక్కడ డైరెక్ట్ నుండి ఇండైరెక్ట్ మార్చేటప్పుడు కామా కొటేషన్స్ని రిమూవ్ చేయండి అన్నారు.
కామా కొటేషన్స్ని రిమూవ్ చేయండి అంటాము. ఇప్పుడు ఏం చేయాలి? యాడ్ చేయాలి. కామా కొటేషన్స్ని మనం యాడ్ చేయాలి. ఓకే, తర్వాత కన్జంక్షన్ యాడ్ చేస్తాం డైరెక్ట్ నుండి ఇండైరెక్ట్ మార్చేటప్పుడు. సో ఇండైరెక్ట్ సెంటెన్స్లో కన్జంక్షన్ ఉంటుంది. మనం ఇండైరెక్ట్ నుండి డైరెక్ట్ కదా వెళ్తున్నాం, అందుకని కన్జంక్షన్ని తీసేయాలి. రివర్స్ మీకు అర్థమవుతుందా? కొంచెం కాన్సన్ట్రేషన్తో వినండి, అర్థమవుతుంది. ఓకేనా? సో డైరెక్ట్ నుండి ఇండైరెక్ట్ మార్చేటప్పుడు మనం కన్జంక్షన్ యాడ్ చేస్తున్నాము. అదే ఇండైరెక్ట్ నుండి డైరెక్ట్గా వెళ్తున్నప్పుడు రివర్స్ వెళ్ళాలి కదా, కన్జంక్షన్ తీసేయాలి. సో రిమూవ్ ద కన్జంక్షన్. ఆ తర్వాత కొటేషన్స్ మార్క్స్, కొటేషన్ మార్క్స్ రాయాలి. సో ఇప్పటి వరకు డైరెక్ట్ సెంటెన్స్ టూ సెంటెన్స్ టూ పార్ట్స్ ఉంటాయి కదా. ఫస్ట్ పార్ట్ వచ్చేసింది, ఫస్ట్ పార్ట్లో ఎవరెవరితో మాట్లాడుతున్నారు అది రాసేస్తాము. ఒక పార్ట్ అయిపోయింది, కామ పెడతాము. సెకండ్ పార్ట్లో ఏం మాట్లాడుతున్నారు ఉండాలి, కాబట్టి వీటిని కొటేషన్స్లో రాయాలి, కొటేషన్స్లో. ఓకే, సో ఎవరెవరితో మాట్లాడుతున్నారు అనేది రాసేటప్పుడు మాట్లాడుతున్న వ్యక్తి మీరు అనుకోండి, మాట్లాడుతున్న వ్యక్తి మీరు, మీరు ఆ డైరెక్ట్గా ఆ ప్లేస్లో మీరుంటే మీరైతే ఏమని చెప్పేవాళ్ళు అనేది ఊహించుకొని అది రాయాలి. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా చేద్దాం, మీకు అర్థమవుతుంది. ఇవి రాసేటప్పుడు మనం ఇంకొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఏంటో జాగ్రత్తలు, జనరల్గా మనం ఏం చేస్తున్నామంటే టెన్స్ని మార్చేటప్పుడు, డైరెక్ట్ సెంటెన్స్ని ఇండైరెక్ట్గా మార్చేటప్పుడు సింపుల్ ప్రజెంట్గా ఉన్న డైరెక్ట్ సెంటెన్స్ని ఇండైరెక్ట్లో రాసినప్పుడు సింపుల్ పాస్ట్గా మారుస్తున్నాం. ప్రజెంట్ కంటిన్యూస్ని పాస్ట్ కంటిన్యూస్గా మారుస్తున్నాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ని పాస్ట్ పర్ఫెక్ట్గా మారుస్తున్నాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ని పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్గా మారుస్తున్నాం. సింపుల్ పాస్ట్ని పాస్ట్ పర్ఫెక్ట్గా మారుస్తున్నాం. పాస్ట్ కంటిన్యూస్ని పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్గా మారుస్తున్నాం. పాస్ట్ పర్ఫెక్ట్ని పాస్ట్ పర్ఫెక్ట్గానే ఉంచుతున్నాం. అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ని పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్గానే ఉంచుతున్నాము. సో ఇవన్నీ మనం చేంజ్ చేస్తాం కదా, ఇవన్నీ రివర్స్లో చేంజ్ చేయాలి, రివర్స్లో చేంజ్ చేయాల్సి వస్తుంది. అవి ఎలా చేంజ్ చేస్తాం ఏంటనేది ఒకసారి మనం చూద్దాం. ఒకవేళ ఇక్కడ ఉంది లిస్ట్ చూడండి, ఇక్కడ మనకి మీకు లెఫ్ట్ సైడ్లో ఉన్నది ఇండైరెక్ట్ సెంటెన్స్లో ఈ టెన్స్ అయితే, దీన్ని మనం డైరెక్ట్ సెంటెన్స్లో ఏ టెన్స్లోకి మార్చవచ్చు అనేది చూస్తున్నారు. సో ఇండైరెక్ట్ సెంటెన్స్లో కనుక మీకు సింపుల్ ప్రజెంట్ ఉన్నట్టయితే, జనరల్గా సింపుల్ ప్రజెంట్ ఉండదు. సింపుల్ ప్రజెంట్ ఎప్పుడు వస్తుందంటే ఇన్వర్టెడ్ కమర్స్ బయట ఉన్న రిపోర్టింగ్ స్పీచ్ అనే పార్ట్లో ప్రజెంట్ టెన్స్ ఉంటే, సే అని కానీ సేస్ అని కానీ ఉంటే, లేదా యూనివర్స్ ట్రూత్ అయితే సింపుల్ ప్రజెంట్లో ఉంటుంది ఇండైరెక్ట్ సెంటెన్స్. సో ఒకవేళ ఇండైరెక్ట్ సెంటెన్స్ కనుక సింపుల్ ప్రజెంట్లో ఉన్నట్లయితే డైరెక్ట్ సెంటెన్స్ ఖచ్చితంగా సింపుల్ ప్రజెంట్లోనే ఉంటుంది. ఓకే, ఇండైరెక్ట్ సెంటెన్స్ సింపుల్ ప్రజెంట్లో ఉంది అంటే క్వశ్చన్, అంటే ఇండైరెక్ట్ సెంటెన్స్ సింపుల్ ప్రజెంట్లో ఉంది అంటే డైరెక్ట్ సెంటెన్స్ సింపుల్ ప్రజెంట్లోనే ఉంటుంది అని అర్థం అన్నమాట. ఒకవేళ సెకండ్ పాయింట్ చూద్దాం, ఇండైరెక్ట్ సెంటెన్స్ ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది అనుకోండి, డైరెక్ట్ సెంటెన్స్లో అది ప్రజెంట్ కంటిన్యూస్లోనే ఉంటుంది. ఇండైరెక్ట్ సెంటెన్స్ జనరల్గా ప్రజెంట్ కంటిన్యూస్ ఉండదు. ఎప్పుడు ఉంటుంది అంటే యూనివర్స్ ట్రూత్ అయితే, లేదా ఇన్వర్టెడ్ కామాస్ బయట ప్రజెంట్ టెన్స్ ఉంటే అవుతుంది అన్నమాట. సో ఒకవేళ ఇండైరెక్ట్ సెంటెన్స్లో ప్రజెంట్ కంటిన్యూస్ ఉంది అంటే అది ఇన్వర్టెడ్ కామాస్ బయట ప్రజెంట్ టెన్స్ అయినా ఉండాలి, లేదంటే యూనివర్స్ ట్రూత్ అయినా అయి ఉండాలి. అందుకని ఇండైరెక్ట్ సెంటెన్స్ ప్రజెంట్ కంటిన్యూస్ ఉన్నట్లయితే డైరెక్ట్ సెంటెన్స్లో ఖచ్చితంగా ప్రజెంట్ కంటిన్యూస్ అయి ఉంటుంది. థర్డ్ పాయింట్, ఇండైరెక్ట్ సెంటెన్స్లో ప్రజెంట్ పర్ఫెక్ట్ రాసాము అంటే, జనరల్గా ప్రజెంట్ పర్ఫెక్ట్ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది ఇండైరెక్ట్లో, కానీ ఇండైరెక్ట్లోనే ప్రజెంట్ పర్ఫెక్ట్ ఉంది అంటే డైరెక్ట్ సెంటెన్స్లో కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ అయి ఉంటుంది. ఫోర్త్ పాయింట్, ఒకవేళ ఇండైరెక్ట్ సెంటెన్స్
ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఉండుంటే డైరెక్ట్ సెంటెన్స్ కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఉండుంటుంది. ఈ నాలుగు ప్రజెంట్ టెన్స్కి సంబంధించి ఇండైరెక్ట్ సెంటెన్స్ ప్రజెంట్ టెన్స్లో ఉండవు 95%. ఒక 5% మాత్రం ఉంటాయి. ఎప్పుడు ఉంటాయంటే యూనివర్సల్ ట్రూత్స్ అయితే ఉంటాయి, లేదా ఇన్వర్టెడ్ కమాస్ బయట రిపోర్టింగ్ స్పీచ్లో ప్రజెంట్ టెన్స్ ఉంటే ఉంటాయి. ఈ రెండు సిచ్యువేషన్స్లోనే మనకి ఫస్ట్ 4 ఉపయోగపడతాయి. నెక్స్ట్ చూద్దాం, ఇండైరెక్ట్ సెంటెన్స్ దగ్గర సింపుల్ పాస్ట్ ఉన్నట్లయితే, ఇండైరెక్ట్ సెంటెన్స్లో సింపుల్ పాస్ట్ ఉన్నట్లయితే డైరెక్ట్ సెంటెన్స్లో ఇది సింపుల్ ప్రజెంట్ అయి ఉంటుంది. ఖచ్చితంగా సింపుల్ ప్రజెంట్ ఉన్న డైరెక్ట్ సెంటెన్స్ని మనం ఇండైరెక్ట్లోకి సింపుల్ పాస్ట్ అని మారుస్తాము. సో సింపుల్ పాస్ట్లో మనం సింపుల్ ఇండైరెక్ట్ సెంటెన్స్లో మనం సింపుల్ పాస్ట్ రాసామంటే అది సింపుల్ ప్రజెంట్ అయి ఉంటుంది డైరెక్ట్లో. ఓకే, సో నెక్స్ట్ ఇండైరెక్ట్ సెంటెన్స్లో పాస్ట్ కంటిన్యూస్ వచ్చింది అంటే, ఇండైరెక్ట్ సెంటెన్స్ ఇంకా పాస్ట్ కంటిన్యూస్ వచ్చింది అంటే డైరెక్ట్లో ఇది ప్రజెంట్ కంటిన్యూస్ అయి ఉంటుంది. సో మనం ప్రజెంట్ కంటిన్యూస్ చేంజ్ చేయాలి. నెక్స్ట్ ఇండైరెక్ట్ సెంటెన్స్లో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ వచ్చిందంటే ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి. అయితే ప్రజెంట్ పర్ఫెక్ట్ అయి ఉండాలి డైరెక్ట్లో, అప్పుడు ఇండైరెక్ట్లో పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది. లేదా సింపుల్ పాస్ట్ అయి ఉండాలి, అప్పుడు ఇండైరెక్ట్లో పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది. లేదా పాస్ట్ పర్ఫెక్ట్ అయి ఉండాలి, అప్పుడు ఇండైరెక్ట్లో పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది. ప్రజెంట్ టెన్స్ డైరెక్ట్ సెంటెన్స్లో ఉన్న ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కానీ సింపుల్ పాస్ట్ కానీ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ కానీ ఉంటే వీటిని ఇండైరెక్ట్లో మార్చేటప్పుడు మనం పాస్ట్ పర్ఫెక్ట్గా మారుస్తాము. అంటే ఇండైరెక్ట్లో పాస్ట్ పర్ఫెక్ట్ ఉన్నట్లయితే డైరెక్ట్లో ప్రజెంట్ పర్ఫెక్ట్ కానీ సింపుల్ పాస్ట్ కానీ పాస్ట్ పర్ఫెక్ట్ కానీ అయి ఉంటుంది. ఎలా చేంజ్ చేయాలి అనేది మనకున్న మీనింగ్ని బట్టి చేంజ్ చేయాల్సి చూసుకోవాల్సి వస్తుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్కి మార్చాలా, సింపుల్ పాస్ట్లోకి మార్చాలా, పాస్ట్ పర్ఫెక్ట్లో అనేది ఇచ్చిన సెంటెన్స్ని బట్టి మీనింగ్ని బట్టి మనం ఆలోచించుకోవాల్సి వస్తుంది. అక్కడ కొంచెం మన కామన్ సెన్స్ని ఉపయోగించాలి. అండ్ ఇండైరెక్ట్ సెంటెన్స్లో కనుక పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఉన్నట్లయితే, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని ఆన్సర్ ఇండైరెక్ట్లో వచ్చినట్లయితే ఇది డైరెక్ట్లో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అయి ఉండాలి, లేదా పాస్ట్ కంటిన్యూస్ అయి ఉండాలి, లేదా పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అయి ఉండాలి. సో ఈ మూడిట్లో ఒకదానికి మార్చుకుంటాం. ఏది ఒకదానికంటే ఎలా మార్చుకుంటాం అంటే ఇట్స్ సెన్సెస్, అర్థాన్ని బట్టి. ఓకేనా, మనకు కొంచెం తెలివితేటలు ఉపయోగించి బ్రెయిన్ ఉపయోగించి రాసుకోవాల్సి వస్తుందన్నమాట. జనరల్గా ఇవి చేంజెస్, రివర్స్లో వెళ్తే సరిపోతుంది. ఓకే, 2 పార్ట్స్గా డివైడ్ చేయాలి ఇచ్చిన సెంటెన్స్ని, కామాతో డివైడ్ చేయాలి రెండు పార్ట్స్ని. ఒక పార్ట్ ఏమో ఇన్వర్టెడ్ కామాస్ లోపల ఉంచాలి డైలాగ్ని, ఇంకొక పార్ట్ని ఇన్వర్టెడ్ కామాస్ బయట ఉంచాలి. అది ఇటు ఇది ఇటు రాసినా పర్వాలేదు. ఇది ప్రాసెస్, ఎలా చేంజ్ చేస్తారు, ఎలా కన్వర్ట్ చేస్తారు, ఎలా ట్రాన్స్ఫార్మ్ చేస్తారు ఒక ఇండైరెక్ట్ సెంటెన్స్ని డైరెక్ట్ సెంటెన్స్లోకి అనేది ప్రాసెస్. ఇది కొన్ని ఎగ్జాంపుల్స్, అవి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. టిల్ దెన్ థ్యాంక్ యూ అండ్ జై భారత్.